Hi friends, welcome back to channel. In this video, we will discuss Nifty and Bank Nifty analysis. So, man, topic lo ke vela dan kante mundu. Meeru na channel ni first time ganaka visit chesinatlayite, na channel lo na content ni chudandi. Content ganaka meeku nachinatlayite, na channel ni subscribe cheyandi. So, ipudu manamu direct topic lo ke vellipodamu. So, first manamu technical analysis chese dan kante mundu manamu macroeconomic events gurinchi manam discuss chesamu. So, manaku first manam chusukunnatlayite normal man India VIX. So, India VIX ganaka manam chusukunnatlayite manaki Friday వచ్చేసరికి మనకి 14.54 ఉంది ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా మనకి 15 లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్ అనేది మనకి కొంచెం స్టేబుల్ గానే ఉంటుంది అంత వొలటైల్ గా ఏమీ ఉండదు సో మనకి 14.54 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇది మనకి బోర్డర్ లైన్ దగ్గరికి వస్తుంది సో ఇన్ కేస్ మనకి నెక్స్ట్ వీక్ లో మనకి 15 లెవెల్స్ గనుక మనకి దాటినట్లయితే మనం కొంచెం వొలటైలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆల్్రెడీ అంటే మనకి యుఎస్ మార్కెట్ లో మనకి ఈ డేటా ఏదైతే ఉందో కొంచెం అది కొంచెం చేంజ్ అవుతూనే వస్తుంది అంటే అక్కడ కొంచెం ఇన్ఫ్లేషన్ పెరగడం దాని తర్వాత ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా కొంచెం చేంజ్ అవడం అనేది మనకి జరుగుతూనే ఉన్నాయి సో మనము కమింగ్ వీక్ లో మనం కొంచెం వొలటైలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి పిఈ రేషియో సో మనకి నిఫ్టీ వచ్చేసరికి మనకి 26.54 ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 24.09 ఉంది ఇవి రెండు కూడా మనకి స్టేబుల్ గానే ఉన్నాయి అంటే మనకి ఒక బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా మనకి అప్సైడ్ మూమెంట్ ని ఇండికేట్ చేస్తున్నాయి అండ్ మనకి బాండీలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది తగ్గింది సో మనకి ఎప్పుడైతే మనకి బాండీల్స్ తగ్గుతాయో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి పెరుగుతాయి ఫ్రెండ్స్ సో మనకి ఫ్యూచర్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే ఛాన్స్ అవుతుంది ఎందుకంటే మనకి కంటిన్యూస్ గా మనకి తగ్గుతూనే వస్తుంది మనకి అంటే యుఎస్ ఫెడ్ వాళ్ళు మనకి మెయిన్ గా అంటే ఫస్ట్ వాళ్ళే మనకి అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి చేంజ్ చేయడం జరుగుతే అప్పుడు మనకి అంటే ఈ డాటర్ లో చేంజ్ చేయడం అనేది మనకి జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ సో మోస్ట్లీ దీని ఎఫెక్ట్ అనేది మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పైన అయితే మనకు పడుతుంది ఎందుకంటే మనకి యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 7% అనేది మనకి దాటిపోయింది ఫ్రెండ్స్ అంటే మామూలుగా అక్కడ మనకి 1.5-2% ఉంటుంది కానీ మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 7% అనేది దాటింది లాస్ట్ మంత్ ఏమో మనకి 5.4 ఆ రేంజ్ లో ఉంది అండ్ ఈ మంత్ వచ్చేసరికి మనకి 7.4-7.2 సంథింగ్ ఉంది సో ఫ్యూచర్ లో నేను అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ ఈ ఫెడ్ రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక మనకి పెంచినట్టయితే మనకి మార్కెట్ లో అంటే కొంచెం కరెక్షన్ కానీ అంటే పుల్ బ్యాక్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది యుఎస్ లో ఇది మనకి 5.2% అనేది వచ్చింది సో మనకి ఫోర్కాస్ట్ కంటే కూడా మనకి తక్కువనే వచ్చింది సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఈ జాబ్ డాటా ఏదైతే మన నాన్ ఫార్మ్ రోల్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి 2,35,000 ఉంది ఫ్రెండ్స్ అంటే ప్రీవియస్ గా చూసుకుంటే మనకి లైక్ 10 లాక్స్ వరకు ఉంది సో మనకి ఈసారి మనకి ఓన్లీ 2,35,000 వచ్చింది అంటే మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 25% మాత్రమే మనకి ఇందులో లైక్ వచ్చింది అన్నట్టు ఫ్రెండ్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మనకి చాలా తక్కువ అనేది వచ్చింది సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ సెంటిమెంట్ని మనం అనుకోవచ్చు అండ్ మనకి లైక్ ఇది ఆల్రెడీ నిన్ననే వచ్చింది డాటా అనేది మనకి దీన్ని ఎఫెక్ట్ అనేది మనకి యుఎస్ మార్కెట్ పైన అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఏం చూపించలేదు ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ అంటే నాకు డౌ జోన్స్ కానీ ఎస్ఎన్పి కానీ లేదంటే నాస్డాక్ కానీ ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ నుంచి కొంచెం నెగిటివ్ అనేది మనకు ఉంది ఫ్రెండ్స్ సో ఇది మనకి ఫ్లాట్ నుంచి కొంచెం నెగిటివ్ ఉందా మనకి ఈ వేరే మార్కెట్ ఏదైతే ఉందో మనకి క్రూడ్ ఆయిల్ కొంచెం లైక్ ఫ్లక్చువేట్ అంటే పడడము లేదంటే గోల్డ్ కొంచెం పెరగడము ఇవి కొంచెం జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీక్లో మనం దీని ఎఫెక్ట్ అయితే మనం కొంచెం చూడొచ్చు మనకి క్రూడ్ ఆయిల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఎట్ ప్రజెంట్ ఇది మనకి ఇది 72.42 దగ్గర ఉంది ఫ్రెండ్స్ సో ఇది మనకి నార్మలే నేను దీన్ని టెక్నికల్ అనాలిసిస్ అనేది నేను మీకు ఎండ్లో అయితే నేను మీకు చెప్తాను మనకి గోల్డ్ చూసుకున్నట్లయితే మనకి ప్రజెంట్ మనకి 18.26 ఉంది మనకి లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి కొంచెం పైకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మనకి 18.30 లెవెల్స్ అనేది మనకి టెస్ట్ చేసుకుని డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి సో మనకి ఆ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి వచ్చింది ఫ్రెండ్స్ అండ్ మనకి గోల్డ్ క్రూడ్ ఆయిల్ రేషియో మనం చూసుకున్నట్లయితే మనకి ఇది 25.2 అనేది ఉంది సో ఇది మనకి నార్మలే ఫ్రెండ్స్ అండ్ మనకి పీసీఆర్ అంటే మన పుట్ కాల్ రేషియో మనం చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీది 1.07 ఉంది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీది మనకి 0.01 ఉంది సో మనకి 1.07 అంటే మనకి ఇది ఒక న్యూట్రల్ స్టాండ్ మనకి నిఫ్టీ అనేది మనకి న్యూట్రల్ స్టాండ్లో ఉంది అంటే మనకి ఇది వీక్లీ డాటా ఫ్రెండ్స్ నేను మంత్లీ డాటా చెప్పట్లేదు వీక్లీ డాటా చూసుకున్నట్లయితే మనకి ఎట్ ప్రజెంట్ మనకి ఇది న్యూట్రల్ ఉంది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి ఇది కొంచెం ఒక బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి డాలర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే మనకి డాలర్ ఇండెక్స్ అనేది మనకి వీక్ బై వీక్ మనకి పడుతుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది జాబ్ డాటా సో ఈ జాబ్ డాటా వల్ల ఏంటంటే మనకి ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది మనకి డాలర్ పైన ఫస్ట్ చూపిస్తుంది
సో మనకి దానివల్ల మనకి డాలర్ ఇండెక్స్ అనేది మనకి వీక్ అనేది అయ్యింది అండ్ మనకి ఎట్ ప్రజెంట్ మనకి 92.117 అని ఉంది. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి మన యూఎస్డీ ఐఎన్ఆర్ ఏదైతే ఉందో దానిపైన కూడా మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో మనకి మోస్ట్లీ ఈ వీక్లో కూడా మనకి ఐఎన్ఆర్ అనేది మనకి యూఎస్డీతో కంపేర్ చేసుకుంటే కొంచెం అప్రిషియేట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ యూఎస్ ఫెడ్ అనేది వీళ్ళు 2023 వరకు చేంజ్ చేయమైతే అని చెప్పేసి అన్నారు. కానీ మోస్ట్లీ ఈ సిగ్నిఫికెంట్ చేంజెస్ అని మనం చూస్తున్నట్టయితే మోస్ట్లీ వీళ్ళు ఫెడ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ వాళ్ళు మోస్ట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ని త్వరలోనే పెంచే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం టెక్నికల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50ది మనం ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ 50లో మనకి లాస్ట్ వీక్ అనేది ఒక మంచి ర్యాలీ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి 3.7% అనేది మనకి లాస్ట్ వీక్లో నిఫ్టీ అన్నది మనకి ర్యాలీ అనేది జరిగింది. అది కూడా మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఈ 16,900 లెవెల్ ఇది మనకి దీన్ని బ్రేక్ చేసుకొని మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేసుకొని అప్సైడ్ వచ్చింది కాబట్టి మనము ఫ్రెష్ హైస్ని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు లాస్ట్ వీక్లోనే చెప్పాను మనకి ఫిఫ్త్ వేవ్ అన్నది మనకి ఇక్కడే ఎండ్ అవుతుందా లేదంటే మనకి ఇక్కడ మనకి ఫిఫ్త్ వేవ్ అన్నది ఎండ్ అవుతుందా అన్నది డౌట్ఫుల్ ఉందని చెప్పేసి అన్నాను. సో మోస్ట్లీ మనకి ఇదే మనకి డబుల్ ఎక్స్టెండెడ్ ఎలిట్ వేవ్ ప్యాటర్న్ అనేది మనకి ఇప్పుడు ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ర్యాలీ అనేది మనకి ఆల్మోస్ట్ 17,457-470 వరకు అయితే మనము అప్సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఈ మైక్రో ఎకనామిక్ డేటా కానీ లేదంటే మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం పాజిటివ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ర్యాలీ చేసిన తర్వాత చూసుకున్నట్టయితే మోస్ట్లీ ర్యాలీ చేసిన తర్వాత మనకి నిఫ్టీ అన్నది మనకు కొంచెం ఫ్లాట్గా ఉండి దాని తర్వాత మళ్ళీ మనకి ర్యాలీ అన్నది తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కొంచెం ఫ్లాట్గా అన్నది మూవ్ అయ్యి దాని తర్వాత మనకి అప్కమింగ్ వీక్స్లో మనకి అప్సైడ్ అన్నది మనకి వెళ్ళొచ్చు. ఇది మనకి నిఫ్టీ 50. సో దాని లెవెల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అట్ ప్రజెంట్ మనకి 17,323 రూపీస్ దగ్గర మనకి నిఫ్టీ 50 అన్నది ఉంది. సో అప్సైడ్ మనకి ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మనకి 17,419. ఈ లెవెల్ పైన మనకి అట్లీస్ట్ మనకు ఒక 2 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ కనుక హోల్డ్ చేసినట్టయితే అంటే మనకి దీని ఈ లెవెల్ పైన మనకి మార్కెట్ కనుక మనకి సస్టైన్ అయినట్టయితే మనము ఈ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ లెవెల్స్ మనకు ఓపెన్ అన్నది అవుతుంది. కానీ మోస్ట్లీ మనకి 17,477 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గరనే మనకి కొంచెం బ్రేక్ అనేది పడవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను మనకి ఈ ఏదైతే మనకి ఇక థర్డ్ ఎలిట్ వేవ్ ఉందో ఈ థర్డ్ పాయింట్ అనేది మనకి ఆల్మోస్ట్ 17,477 లెవెల్ దగ్గరనే మనకి వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఒకవేళ ఈ లెవెల్ని సస్టైన్ చేసి మనకి అప్సైడ్ వచ్చినా కూడా మనకి ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్ అనేది పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అనేది ఉంది. ఒకవేళ దీన్ని కూడా మనకి బ్రేక్ చేసినట్లయితే మనకి ఈ లెవెల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి వీక్లీ టార్గెట్ వచ్చేసరికి మనకి 17,572. కానీ నేను మోస్ట్లీ 17,477 దగ్గరనే ఆగుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మోస్ట్లీ ఈ వీక్లో ఫ్లాట్ టు కొంచెం పాజిటివ్ ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్ కనుక మనకి వచ్చినట్టయితే అంటే మనకి ఇనిషియల్గా కొంచెం ఫ్లాట్గా ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి ఫ్లాట్ అంటే మనకి కొంచెం రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది ఉంటుంది. సో మనకి డౌన్ సైడ్ కనుక మనకి వచ్చినట్టయితే మనము ఈ 17,258 లెవెల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద కనుక మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ కనుక మనకి హోల్డ్ చేసినట్టయితే మనము ఈ లోవర్ లెవెల్స్ అనేది మనం ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ యూఎస్ అన్నది మనకి జాబ్ రిపోర్ట్ డాటా ఏదైతే ఉందో అది మనకి కొంచెం నెగిటివ్ వచ్చింది కాబట్టి సో మనకి మోస్ట్లీ ఇనిషియల్గానే మనకి ఈ లెవెల్ అనేది మనకి టెస్ట్ అనేది చేస్తుంది. సో దీని తర్వాత కనుక మనకి ఈ లెవెల్ కింద కనుక మనకి సస్టైన్ అయినట్టయితే ఈ లెవెల్స్ని మనము అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి వీక్లీ టార్గెట్ 17,151. సో మోస్ట్లీ మనకి లైక్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పేసి అన్నాను కాబట్టి ఫ్లాట్ టు పాజిటివ్. సో మోస్ట్లీ మనకి 17,477 అండ్ మనకి 17,217 ఈ లెవెల్స్ మధ్యలోనే మనకి ఈ వీక్లో మూమెంట్ అన్నది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను మనకి ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రెండ్ లైన్స్ని మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా తీసుకుంటూ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అవుతుందని చెప్పేసి ఇది నేను మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. సో ఆల్రెడీ మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఇది మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్. సో ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ని మనకి ఈ వీక్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ జరిగి అప్సైడ్ అనేది మనకి క్లోజ్ అయింది. మనకి ప్రీవియస్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ హై లెవెల్ దగ్గరకి మనకు వచ్చింది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే అంటే మనకి 38,000 లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనం అప్సైడ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ అంటే మనకి సింగిల్ వీక్లో 1200 నుంచి మనకి 2000 పాయింట్స్ మూమెంట్ అన్నది కొంచెం రేర్. ఒకవేళ మంచి మూమెంటం కనుక ఉన్నట్టయితే ఈ లెవెల్స్ని బ్రేక్ చేయొచ్చు లేదంటే ఈ వీక్లో కానీ లేదంటే అప్కమింగ్ వీక్లో కానీ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని మనకి మార్కెట్ అన్నది మనకి అప్సైడ్ అన్నట్టు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. లేదు అన్నట్టయితే మనకి కొంచెం ఫ్లాట్గానే ఉండొచ్చు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్నే సపోర్ట్ లాగా తీసుకుంటూ మార్కెట్ అన్నది మనకి సైడ్ వేస్ అనేది మనకి మూవ్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. మన దాని లెవెల్స్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే
ఎట్ ప్రజెంట్ మనకి 36761 లెవెల్స్ దగ్గర అవుతుంది. అండ్ అది కాకుండా మనకి పుట్కాల్ రేషియో ప్రకారం చూసుకుంటే మనకి ఒక బులిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి అప్సైడ్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది మనకి ఉంది. సో మనకి అందులో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 37072. సో ఈ లెవెల్ పైన అట్లీస్ట్ మనకు ఒక 2 to 3 hours కనుక మనకి హోల్డ్ చేసినట్టయితే మనము ఈ లెవెల్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి అందులో వీక్లీ టార్గెట్ వచ్చేసరికి మనకి 37578. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ అనేది మనకి అచీవ్ చేయడానికి మనకి వితిన్ వన్ డేలో కూడా మనకి ఈ లెవెల్స్ అనేది మనకి అచీవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ మనకి సింగిల్ డేలో అనేది మనకి 400 to 600 and 700 పాయింట్స్ కూడా మనకి ఈజీగా మూవ్మెంట్ అనేది మనకు వస్తుంది. అంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి బేసిక్గా వోలటైలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది మనకు ఉంటుంది. సో ఈ పాయింట్ అంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అచీవ్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ మనకి కొంచెం మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా ఉన్నట్టయితే కొంచెం స్లోగా అనేది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. అది మనకి డౌన్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 36528. ఈ లెవెల్ కింద కనుక మనకి అట్లీస్ట్ ఒక 2 to 3 hours కనుక మనకి హోల్డ్ చేసినట్టయితే ఈ లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ రెండు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ వీక్లో మనం అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ అనేది మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో అప్సైడ్ మూమెంట్ అంటే మనకి ఈ 37000 లేదంటే 37400 ఈ లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే మనకి ఉంటుంది. లేదంటే మోస్ట్లీ అరౌండ్ 37500 దగ్గర మనకి క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది కాకుండా వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి 37500 దగ్గర మనకి చాలా ఎక్కువ అనేది మనకి బిల్డప్ అనేది అయింది ఫ్రెండ్స్. అదే మనం మంత్లీ డేటా చూసుకున్నట్టయితే 38000 దగ్గర మనకి ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అదే మనకి వీక్లీ చూసుకుంటే ఈ లెవెల్స్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువ అనేది మనకి బిల్డప్ అనేది అయింది ఫ్రెండ్స్. సో ఈ వీక్లో మనకి మోస్ట్లీ మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం అప్సైడ్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇన్షియల్గా కొంచెం డౌన్ సైడ్కి రావచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ యూఎస్ది జాబ్ రిపోర్ట్ డేటా ఏదైతే ఉందో అది మనకి నెగిటివ్ వచ్చింది. అండ్ అక్కడ ఏదంటే మనకి కొంచెం ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కొంచెం చాలా తొందరలోనే కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. సో దానివల్ల మనకి ఇన్షియల్గా కొంచెం మార్కెట్ డౌన్ సైడ్ వచ్చాను. దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది వచ్చేసరికి మనకి లైక్ బ్యాంక్ నిఫ్టీ. మనం ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మనకి ఏదైతే మనకి ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉందో ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 months నుంచి మూవ్ అవుతుందో అందులో నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది అయ్యి అవుట్సైడ్ అయితే మనకి క్లోజ్ అనేది అయింది ఫ్రెండ్స్. సో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మనకి ఆ రేంజ్ బౌండ్ మార్కెట్లో నుంచి మనకి బయటకు వచ్చేసింది. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా అందులో నుంచి మనకి బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం టార్గెట్స్ మనం చూసుకున్నట్టయితే మనం 19500 అండ్ 20000 లెవెల్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మోస్ట్లీ మనకి ఇది 1 or 2 weeks ఈ లెవెల్స్ని అయితే మనకి రీచ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ పిఎస్యూ బ్యాంక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రోజుసరికి మనకి లాంగ్ టర్మ్ డౌన్ అది డౌన్ ట్రెండ్ లైన్ ఇది. సో దాన్ని బ్రేక్ చేసుకుని అప్సైడ్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ ఇది సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ మనకి రివర్సల్ అనేది అయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ మనకి ఇది ఫామ్ అయింది. అంటే మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయింది. సో ఈ వీక్లో మనకి ఈ 2400 లెవెల్స్ని కనుక మనం బ్రేక్ చేసుకుని అప్సైడ్ కనుక మనకి వచ్చినట్టయితే మనము పిఎస్యూ బ్యాంక్స్లో కూడా మనము ఒక మంచి ర్యాలీని అయితే మనం చూడవచ్చు. అంటే లైక్ ఎస్బీఐ దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే లైక్ పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా మనము ఈ వీక్లో ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు అని అంటే లైక్ కొంచెం ఫ్లాట్గా కానీ లేదంటే కొంచెం సైడ్ వేస్ అంటే లైక్ సైడ్ వేస్లో కానీ మనకి మార్కెట్ అనేది మనకి మూవ్ అవ్వచ్చు. అంటే మనకి లైక్ వేరే ఈవెంట్స్ కనుక మనకి సపోర్ట్ చేయకపోయినట్టయితే. సో మనం మోస్ట్లీ మనకి పిఎస్సీ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనము లైక్ బ్యాంక్ నిఫ్టీలో ఈ వీక్లో మనం కొంచెం ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి నిఫ్టీ ఐటీ నెక్స్ట్ ఇండెక్సెస్ వచ్చేసరికి మనకి నిఫ్టీ ఐటీ. సో మీకు లాస్ట్ నేను ఆల్మోస్ట్ ఇది థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో నుంచి నేను మీకు చెప్తున్నాను మనకి నిఫ్టీ ఐటీలో ఒక మంచి ఒక ర్యాలీ రాబోతుందని చెప్పేసి. అండ్ ఇనిషియల్గా నేను 8 weeks అయితే అని చెప్పాను. అంటే 8 weeks వరకు ఈ ర్యాలీ ఉంటుందని చెప్పేసి. అండ్ మనకి ఈ వీక్తో మనకి 8 weeks అనేది మనకి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో 8 weeks అనేది మనకి కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ కరెక్షన్ కాకుండా మనకి ఈ వీక్లో కూడా ఒక కొత్త హైని కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనము నెక్స్ట్ వీక్ని కూడా నెక్స్ట్ వీక్లో కూడా మనకు ఇంకొక ర్యాలీ అయితే మనకు కనపడచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి నెక్స్ట్ వీక్ అనేది మన అంటే ఈ వీక్ అనేది మనకి 9th week అవుతుంది. దాని తర్వాత వీక్ అనేది మనకి 10th week అవుతుంది కదా. సో 9th and 10th week కూడా మనకి ఐటీ కంపెనీస్లో మనకి ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు అని అంటే ఎట్ ప్రజెంట్ మనకి ఇది 8 new price line pattern అంటే ఇది ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఇది ఫామ్ చేసింది.
సో అంటే మనకి 8 వీక్స్ నుంచి మనకు ఒక ఎవ్రీ వీక్ ఒక కొత్త హైని ఫామ్ చేసుకుంటూ వచ్చింది. సో మనకి 9th వీక్లో మనకి ఇది హైని కాకుండా, అంటే మనకి ప్రీవియస్ వీక్ హైని బ్రేక్ చేయదు ఫ్రెండ్స్, ఆ బ్రేక్ చేయకుండా మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా మనకి డౌన్ సైడే ఉండాలి. అప్పుడే మనకి ఈ 8 న్యూ ప్రైస్ లైన్ ప్యాటర్న్ అనేది బ్రేక్ చేసుకొని లైక్ ఒక కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుండా అది కాకుండా మనకి ఒక కొత్త హైని ఫామ్ చేసినట్టయితే మళ్ళీ మనకి 9th వీక్ కూడా ఒక హైని ఫామ్ చేసినట్టు, అండ్ దాని తర్వాత మనం 10th వీక్లో అంటే నెక్స్ట్ వీక్ అప్కమింగ్ వీక్లో కూడా మనము ఒక హైని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఇంకా కమింగ్ అప్కమింగ్ 2 వీక్స్ వరకు కూడా మనం ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాము ఈ వీక్లో మనకి లైక్ కరెక్షన్ అన్నది స్టార్ట్ అవుతుందా లేదంటే మళ్ళీ మనకు ఒక కొత్త హైని ఫామ్ చేస్తుందా అన్నది. సో మీరైతే కొంచెం కాన్షియస్గా ఉండాలి, అండ్ దాని ప్రకారంగానే మీరు ఈ ఐటీ కంపెనీస్లో కొంచెం ట్రేడ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎఫ్ఎంసీజీ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో మనకి ఇది ఏదైతే మనకి ట్రెండ్ లైన్ కనిపిస్తుందో, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్, ఆల్మోస్ట్ మనకి 2016 2015 నుంచి కూడా మనకి దీన్ని ఇది టెస్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఎట్ ప్రజెంట్ మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అనేది మనకి ఆల్ టైమ్ హైస్లో ఉంది ఫ్రెండ్స్, అండ్ అది కాకుండా ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గర అనేది మనకు ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ అయితే మనకి కనబడవచ్చు, లేదు ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ చేసుకుని అప్ స్టైన్ కనుక మనకు వచ్చినట్టయితే మనం ఇందులో మనకు ఒక ఫ్రెష్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఎఫ్ఎంసీజీ అనేది మనకి డిఫెన్స్ సెక్టర్ కాబట్టి మోస్ట్లీ మనకి మార్కెట్ ఫ్లాట్గా ఉన్నట్టయితే ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి మంచి పర్ఫామ్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ నేను ఇందులో కూడా నేను లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ ఉంటుందని చెప్పేసి, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి నేను మీకు లైక్ ర్యాలీ అయితే నేను లైక్ మీకు ఇన్ఫామ్ చేస్తూ వచ్చాను. అండ్ అట్ ప్రజెంట్ మనకి ఇది రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ మీరు ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో మీరు ఉన్నట్టయితే ఇందులో మీరు అంటే అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ అయితే మీరు బుక్ చేసుకోండి, అండ్ దాని తర్వాత ఈ లెవెల్ ఎబో కనుక సస్టైన్ అయినట్టయితే మీరు అందులో మళ్ళీ రీఎంట్రీ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ ఎనర్జీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ అనేది మీకు చాలా రోజుల నుంచి నేను మీకు చెప్తూనే వస్తున్నాను, అంటే లైక్ మనకి అప్కమింగ్ 2-3 మంత్స్ వరకు మనకి ఇందులో ఒక మంచి ర్యాలీ కనిపిస్తుందని చెప్పేసి. సో ఇందులో మనకి నిఫ్టీ ఎనర్జీలో మనకి మేజర్ ప్లేయర్ వచ్చేసరికి మనకి రిలయన్స్ ఫ్రెండ్స్, అంటే రిలయన్స్ అనేది మనకి చాలా మూమెంట్ అనేది మనకి చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను మనకి ఇది ఎప్పుడైతే మనకి ఇది బుల్లిష్ హారామీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిందో అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అండ్ అది కాకుండా మనకి ఇది ఒక సపోర్ట్ లైన్ దగ్గర నుంచి మనకి రివర్సల్ అనేది అయ్యింది. సో ఈ రెండు రీజన్స్ చాలు మనకి నిఫ్టీ ఎనర్జీ అనేది మనకి అప్సైడ్ వెళ్తుందని చెప్పేసి. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ ర్యాలీ అనేది మనకి జరిగింది. సో మనకి మోస్ట్లీ ఈ లెవెల్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఎనర్జీ కంపెనీస్లో మనకు అప్కమింగ్ ఒక 2-3 మంత్స్ వరకు కూడా, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 1 మంత్ అయితే అయిపోయింది, ఇంకో 2 మంత్స్ వరకు అంటే ఇంకో 1-2 మంత్స్ అయితే మనకి ఇందులో ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దానికి తగ్గట్టుగానే మీరు నిఫ్టీ ఎనర్జీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అందులో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి నిఫ్టీ ఆటో మనకి చాలా రోజుల నుంచి మనకి ఇది లైక్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్, అంటే మనకు ఒక అప్స్ అండ్ డౌన్స్ని చూస్తూ వస్తుంది ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రీ కోవిడ్ లెవెల్స్ని కూడా మనకి దాటింది, కానీ రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటున్నాను, పెనంట్ ఎందుకు అనట్లేదు అని చెప్పేసి. సో మనకి పెనంట్ అంటే మనకి అదే 2-5 వీక్స్ వరకు మాత్రమే మనకి అది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్, పెనంట్ ప్యాటర్న్ అన్నది. ఒకవేళ ఇన్ కేస్ మనకి మోర్ దెన్ 2-5 వీక్స్ కనుక ఉండుంటే దాన్ని మనం సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. సో మనకి ఇది ఇది ఫ్లాగ్ అనొచ్చు, అండ్ దాని తర్వాత ఇది మనకు ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనొచ్చు. అండ్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ అయితే మనకి వెళ్తుంది, కానీ మనకి బ్రేక్అవుట్ కోసం అని చెప్పేసి మనం ఈజీగా ఒక 2-3 మంత్స్ వరకు అయితే మనం ఇందులో వెయిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇంకా 2-3 మంత్స్ అనేది మనకి బ్రేక్అవుట్కి టైం అయితే మనకి పడుతుంది. సో ఎట్ ప్రజెంట్ మనకి ఎలెట్ వేవ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఎలెట్ వేవ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే మనకి సి వేవ్ ఫామ్ చేసి అప్సైడ్ అనేది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక అబౌవ్ ది స్టమక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ అనేది వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డీప్ పాయింట్ నుంచి మనకి రివర్సల్ అనేది వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసుకొని అప్సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చి అప్సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో మనకి నిఫ్టీ ఆటోలో లైక్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్కమింగ్ లైక్ 1-1.5 మంత్ వరకు కూడా మనం ఒక అప్సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే అకార్డింగ్ టు ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనము ఒక అప్సైడ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చూస్తున్నట్టయితే రీసెంట్గా ఈ ఐషర్ మోటార్స్ అంటే 2-వీలర్ కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కొంచెం మంచిగా పర్ఫామ్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. అట్ ప్రజెంట్ మనకి 2-వీలర్ కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో చూద్దాము లైక్ ఫ్యూచర్లో ఏమవుతుంది అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ ఫార్మా. సో నిఫ్టీ ఫార్మాలో నేను లాస్ట్ 2-3 వీక్స్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను లైక్ మనకి రైట్ యాంగిల్ అండ్ అసెండింగ్ బ్రాడనింగ్ వెజ్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందని చెప్పేసి. సో మనకి ఎట్ ప్రజెంట్ మనకి త్రో బ్యాక్ అనేది అయింది, అండ్ త్రో బ్యాక్ అనేది మనకి ఇక్కడ మనకి 50% వరకు అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి డోజీ క్యాండిల్ ఎప్పుడైతే మనకు ఫామ్ అవుతుందో అక్కడ మనకు ఒక మార్కెట్లో హాల్ట్ అనేది మనకు వస్తుంది.
సో మనకి డోజీ క్యాండిల్ అన్నది మనకి లాస్ట్ అంటే మొన్న ఫ్రైడే రోజు మనకి ఫామ్ అయింది. సో మనకి మోస్ట్లీ ఈ డోజీ క్యాండిల్ మనకి ఫామ్ అయిందంటే మనకి ఒక 1-2 డేస్ మనకి కొంచెం ఫ్లాట్గా అన్నది ఉంది, దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది కాకుండా మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఇది లైక్ ఇది ఈ ట్రెండ్ లైన్నే ఇది రెసిస్టెన్స్ లైన్ లాగా అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ తీసుకో ఇక్కడనే కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది వచ్చి ఈ లెవెల్స్ అనేది మనకి ఈజీగా బ్రేక్అవుట్ అనేది అవుతుంది. ఇట్లా లేదు ఒకవేళ ఈ లెవెల్స్ అప్ సైడ్ కనుక మనకి సస్టైన్ అయినట్టయితే మనము మళ్ళీ ఈ లెవెల్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనకి వన్స్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి ఈజీగా ఒక 2-3 మంత్స్ అనేది మనకి టైం పడుతుంది. అంటే ఈ ప్యాటర్నే మనకి చాలా లాంగ్ టైం తీసుకుంటుంది అన్నది ఫ్రెండ్స్, అంటే ఫామ్ అయ్యి మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ ఫార్మా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ మెటల్. నిఫ్టీ మెటల్లో వీక్లీ టైం ఫ్రేమ్లో నేను ఇది మీకు డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ ఫార్మా అన్నది నేను మీకు డైలీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. మనకి నిఫ్టీ మెటల్ వచ్చేసరికి నేను మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇందులో మనకి బ్రేక్అవుట్ అనేది జరిగి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అంటే ఇది పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ మనం బ్రేక్అవుట్ జరిగి అప్ సైడ్ అనేది వెళ్ళి మళ్ళీ మనకి ఈ లెవెల్స్ అనేది టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ మనకి ఇప్పుడు అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది. సో ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది హ్యామర్ ప్యాటర్న్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇంకా ఇది ఇక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయింది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 5900 నుంచి మనకి 6000 లెవెల్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఒక 200 నుంచి మనకు ఒక 300 పాయింట్స్ ర్యాలీ అయితే నిఫ్టీ మెటల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అబోవ్ 5900 లెవెల్ కనుక మనకి ఈ వీక్లో సస్టైన్ అయినట్టయితే మనం అప్సైడ్ ర్యాలీ అయితే మనకి కంటిన్యూ అనేది అవుతుంది. అండ్ మనకి టార్గెట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ పోల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని మనం నిఫ్టీ లైక్ నిఫ్టీ మెటల్లో మనం దీనికి టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి అప్కమింగ్ ఒక 2-3 అంటే ఈ లెవెల్స్ అంటే 5900 లెవెల్స్ అబోవ్ కనుక ఈ వీక్లో మనకి క్లోజ్ అయినట్టయితే అప్కమింగ్ 2-3 మంత్స్ వరకు కూడా మనం ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి నిఫ్టీ మెటల్లో అంటే మెటల్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటల్ స్టాక్స్లో మనము అప్కమింగ్ 2-3 మంత్స్లో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ రియాలిటీ. సో నిఫ్టీ రియాలిటీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎట్ ప్రజెంట్ మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది. అండ్ ఎట్ ప్రజెంట్ మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉంది. సో మోస్ట్లీ ఈ లెవెల్స్ని కనుక మనం బ్రేక్ చేసుకుని అప్సైడ్ కనుక మనకి లైక్ సస్టైన్ అయినట్టయితే ఈ వీక్లో మనం అందులో ఒక కొత్త ర్యాలీ అయితే మనం చూడొచ్చు. అంటే ఇది చూసుకున్నట్టయితే మనకి చాలా లోలో ఉంది నిఫ్టీ రియాలిటీ అనేది, మనకి చాలా లోలో ఉంది అంటే ప్రీవియస్ డేటాతో కంపేర్ చేసుకుంటే. కానీ లోలో ఉన్నా కూడా మనకి ఎట్ ప్రజెంట్ మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక డౌన్ సైడ్ వచ్చినా కూడా మనకి 400-380 లెవెల్స్కి అయితే మనకి ఈ వీక్లో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేదు అని అనుకుంటే మనకి సైడ్ వేస్ అన్న మనకి నిఫ్టీ రియాలిటీ స్టాక్స్లో మనకి ఉండొచ్చు. కానీ ఈ మధ్యలో కొంచెం ఈ హోమ్ సేల్స్ పెరగడము అంటే రియల్ ఎస్టేట్లో కొంచెం బూమ్ రావడము ఎక్కువ మంది అందులో ఇన్వెస్ట్ చేయడం అంటే లైక్ ఈజీ మనీ కోసం చూస్తున్నారు కాబట్టి ఇందులో లైక్ అది కూడా వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ లాగా చేస్తున్నారు కాబట్టి సో ఇందులో మనకి కొంచెం బూమ్ అయితే మనకు కనపడచ్చు. దాన్ని మనం చూసుకున్నట్టే దాన్ని మనం ఒకవేళ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకు ఒక ఫ్రెష్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. మనకి ఇది ఒక ట్రెండ్ లైక్ అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి మనము అనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు దానికి తగ్గట్టుగానే మీరు నిఫ్టీ రియాలిటీలో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది మీరు సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఇన్వెస్ట్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ ఇన్ఫ్రా. సో ఈ నిఫ్టీ ఇన్ఫ్రా కూడా మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే ఇది ఏదైతే మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇది వెజ్ ప్యాటర్న్ మనకి ఇది ఇట్లా ఫామ్ అయిందో రైజింగ్ వెజ్ ప్యాటర్న్, ఈ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ని మనకి బ్రేక్ చేసుకొని లాస్ట్ వీక్ అప్సైడ్ అనేది మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకి అప్సైడ్ అనేది కనుక మనకు వచ్చింది కాబట్టి మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం అప్సైడ్ కానీ మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఈ నిఫ్టీ ఇన్ఫ్రాలో కొంచెం చూసుకొని దాని తర్వాతనే మీరు అందులో ఇన్వెస్ట్ అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఏ కంట్రీ ఎకనామిక్ గ్రోత్ కోసమైనా మనకి చాలా క్రూషియల్ రోల్ అన్నది మనకి ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎట్ ప్రజెంట్ మనకి గవర్నమెంట్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పైన చాలా ఫోకస్ అనేది చేస్తుంది కాబట్టి లైక్ ఇందులో ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో నిఫ్టీ ఇన్ఫ్రాలో అందులో మనకి గ్రోత్ అయితే మనకి అప్కమింగ్ మంత్స్లో కూడా మనకి చాలా మంచిగా అయితే మనకు అనిపిస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నో అన్ని కంపెనీస్లో కూడా మనకి కొంచెం లైక్ ఓవర్ వాల్యూడ్ జోన్లో అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే కొంచెం చూసి అందులో ఇన్వెస్ట్ అయితే చేయండి. అంటే కొంచెం అది మనకి ఫేర్ వాల్యూడ్ అట్లీస్ట్ మనకి ఫేర్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ కాకుండా అట్లీస్ట్ ఫేర్ వాల్యూడ్ జోన్లోకి వచ్చిన అందులో మీరు ఇన్వెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్.
సో సర్వీసెస్ సెక్టర్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను మనకి ఏంటంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉందని చెప్పేసి ఇది వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్. సో ఈ లాస్ట్ వీక్ అంటే మనకి ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ అన్నది మనకి ఇది ర్యాలీ అనేది మంచిగా జరిగి ఎబో అప్స్ అంటే అవుట్ సైడ్ అనేది క్లోజ్ అనేది అయింది ఫ్రెండ్స్. సో మనకి అవుట్ సైడ్ క్లోజ్ అయింది అండ్ అది కాకుండా మనకి ఒక మంచి మారుబోజు క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఇది ఏంటంటే మనకి ఫ్రెష్గా ఇందులో కొత్త ర్యాలీ అనేది మనకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో అప్కమింగ్ మనకి ఒక 1 to 2 weeks వరకు అయితే మనకి ఇందులో ఫ్రెష్ ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి సర్వీసెస్ సెక్టర్ కూడా మనకి అప్ టు 1 to 2 weeks లేదంటే అప్ టు 1 month వరకు మనం ఇందులో ఒక మంచి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూఎస్డీ ఐఎన్ఆర్. సో యూఎస్డీ ఐఎన్ఆర్ అనేది మనకి ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది జరిగి మనకి ఫాల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఎట్ ప్రజెంట్ మనకి 72.9820 దగ్గర ఉంది. సో మనకి లోవర్ లెవెల్స్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి 72.2 లెవెల్స్ వరకు అయితే మనకి ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది మనకి చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యూఎస్డీ ఏదైతే ఉందో యూఎస్డీ అనేది మనకి వీక్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఎస్డీ ఎందుకు వీక్ అవుతుంది అని అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జాబ్ డాటా ఏదైతే ఉందో జాబ్ డాటా అనేది మనకి చాలా నెగిటివ్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మనకి ఈ అంటే డాలర్ అనేది మనకి వీక్ అవుతున్నట్టయితే మన ఇండియన్ రూపీ అనేది అప్రిషియేట్ అవుతుంది. అందుకే అప్రిషియేట్ అంటే మనకి 72.9820 నుంచి మనకి 72.2 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 70 paisa అనేది మనకి తగ్గుతుంది అన్నారు ఫ్రెండ్స్. అంటే మనకి $1 మనకి 72.2 rupees 20 paisa అనేది మనకి అవుతుంది. సో మనకి ఎక్స్పెక్ట్ అంటే లైక్ ఈ వీక్లో అయితే లైక్ డాలర్ యూఎస్డీ అనేది ఏదైతే ఉందో అది మనకు ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకు ఒక మంచి లాంగ్ టర్మ్ సపోర్ట్ లైన్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ లెవెల్ వరకు ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి లైక్ ఈ క్రూడ్ ఆయిల్ మనకి చూసుకున్నట్టయితే ఈ మన ఏదైతే మన జాబ్ డాటా వచ్చిందో జాబ్ డాటా వచ్చిన తర్వాత మనకి క్రూడ్ ఆయిల్లో కూడా కొంచెం ఫాల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఎకనామిక్ గ్రోత్ అవుతున్నప్పుడే మనకి ఈ క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది మనకి ఎక్కువ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎకనామిక్ కొంచెం పడిపోతుంది అంటే లైక్ డౌన్ఫాల్ వస్తుందని అనుకున్నప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది మనకు తగ్గుతుంది. సో ఆ జాబ్ డాటా మనకి వీక్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి ఫ్రైడే రోజు ఈ క్రూడ్ ఆయిల్ కూడా మనకి పడడం అయితే జరిగింది. అది కాకుండా ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక డౌన్ ట్రెండ్ లైన్. సో దీన్ని ఇది మనకి ఆల్మోస్ట్ 3 times మనకి ఇక్కడ టెస్ట్ చేసుకుని డౌన్ సైడ్కి వచ్చింది. అండ్ 4th time మనకి ఓన్లీ అంటే ప్రీవియస్గా ఇది ఏదైతే మనకి సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేసిందో దాన్ని ఇది రెసిస్టెన్స్ లైన్ లాగా అన్నది తీసుకొని అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ అనేది మనకి రివర్సల్ అనేది అయింది ఫ్రెండ్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో లైక్ ఫ్లాట్గా కానీ లేదంటే మనకి ఒక డౌన్ సైడ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ డౌన్ సైడ్ రావాలంటే మనకు ఈ 71 level ఏదైతే ఉందో అంటే ఈ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 71 level కనుక మనకి బ్రేక్ అయినట్టయితే అప్పుడు మనం ఒక డౌన్ సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్. సో గోల్డ్ నేను మీకు లాస్ట్ టైం చెప్పాను మనకి 1830 level అనేది మనకి టెస్ట్ చేస్తుందని చెప్పేసి టెస్ట్ చేసి మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చి 1826 levels మనకి క్లోజ్ అనేది అయింది ఫ్రెండ్స్. అంటే ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఈ లెవెల్స్ దగ్గరనే మనకి లైక్ కొంచెం ఫ్లాట్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మనకి గోల్డ్ అండ్ మనకి క్రూడ్ అండ్ యూఎస్డీ రెండు కనుక మనకి డౌన్ సైడ్ కనుక మనకి వెళ్ళినట్టయితే గోల్డ్ అనేది మనకి 1830 level అనేది మనకి బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మనకి అప్ సైడ్ అని మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో మనకి గోల్డ్ అప్ సైడ్ కనుక మనకి వెళ్ళినట్టయితే మోస్ట్లీ మనకి నెక్స్ట్ వీక్లో ఈ 1880 level ఏదైతే ఉందో ఈ లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్స్. అంటే 1880 లేదంటే మనకి ఈ 1920 నుంచి 1920 levels వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే మనకి కొంచెం ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం డౌన్ సైడ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఫ్లాట్గా కానీ లేదంటే కొంచెం ఇవి రెండు మనకి సపోర్ట్ చేసినట్టయితే గోల్డ్ మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ దాంతోపాటు మిగతా సెక్టర్స్ యొక్క అనాలిసిస్ అండ్ లైక్ యూఎస్డీ ఐఎన్ఆర్ దాని తర్వాత గోల్డ్ క్రూడ్ ఆయిల్ రేషియో అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్ను కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.